పయ్యా ఏంటి ఇదిలో టెక్నికల్గా ఈ సినిమా ఈజ్ వెరీ సుపీరియర్. హౌ డిడ్ యూ పిక్ అండ్ చూజ్ ఆల్ దీస్ పీపుల్? అంటే మీరు ఇప్పుడు ఒక సాను వర్గీస్ గారు అనివ్వండి, ఆయన లైట్ సెట్ చేస్తుంటే ఎందుకు ఆయన సెట్ సెట్ చేస్తున్నాడు అని నేను చాలాసార్లు అనుకున్నాను లోపల, నిజంగా చెప్తున్నా. బట్ ఇవాళ మార్నింగ్ సినిమా చూస్తే ఐ రియలీ ఫెల్ట్ దిస్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఎస్పెషలీ ట్రైలర్లో, సారీ ట్రైలర్లో దేర్ ఇస్ దిస్ ఒక లోన్ షాట్ ఉంది కదా, బోట్ రివర్ మీద ఉండి దట్స్ ఆన్ ఫైర్. ఆ షాట్ నాకు ఫస్ట్ చాలా నచ్చింది, బై ఇది ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంది అని. ఇవాళ ఫైనలీ సినిమా చూసినప్పుడు ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ హీ వాస్ ట్రయింగ్ టు డూ ఇది అని. సో మీ జర్నీ ఎలా ఉంటుంది విత్ సాను గారు? ఒకటి సాను అంటే జెర్సీ చూసినప్పుడు నాకు అతని వర్క్ చాలా ఇష్టం, బదాయి హో ఇవన్నీ చేసేది. ఆయన అదర్ వర్క్స్ కూడా చూసాను, చాలా బాగా అనిపించింది. ఆయన ఫస్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటారంటే ఆయన హీస్ ఈజ్ లైక్ వన్ లిటరల్లీ ఎ మ్యాడ్ మ్యాన్. ఐ ఫెల్ట్ హీ వాజ్ లైక్ ఎ సైంటిస్ట్. ఇప్పుడు సినిమాకి కూడా మొన్న అయిపోయిన తర్వాత హీ జస్ట్ కాల్డ్ అండ్ సినిమా ఇస్ వర్కింగ్ గుడ్ నో నైస్ ఓకే యూఆర్ హ్యాపీ విత్ ఇట్ సీజన్స్ వుడ్ హవ్ బీన్ బెటర్ అంతే, అంతకుమించి ఏం లేదు. అది ఎంత హిట్ ఏంటి అసలు ఏం పట్టించుకోడు. నెక్స్ట్ ఈజ్ ఇన్ టు హిస్ వర్క్ ఆ ప్రపంచంలో, అంటే లిటరల్లీ సినీ ఫైల్స్ అంటే లిటరల్లీ ఒక సినిమా పిచ్చోడు ఉంటాడు. హీస్ దట్ ఐ గెస్ హీస్ లైక్ వన్ వెన్ హి వెన్ హి డిడ్ హిస్ డైరెక్షన్ ఇన్ మలయాళం డెబ్యూ హి వాస్ షూటింగ్ ఫర్ శ్యామ్ సింగర్. శ్యామ్ సింగర్ సో హీ వెంట్ అండ్ హీ లాక్డ్ తన ఫైనల్ ఎడిట్ అన్ని లాక్ చేసేసి వచ్చి మా షూటింగ్ వచ్చాడు. అవుతుంది అక్కడ అది మరి మరి ఉండక్కర్లేదంటే నా పని అయిపోయిందిగా అంటాడు. ఇప్పుడు శ్యామ్ సింగర్ పనుల్లో పడిపోయాడు, అంటే తనకి రిలీజు సక్సెసా కాదా ఆ రిజల్ట్ పని 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 ఆ పని 100% చేయాలి. 100 కి 200% ఐ థింక్ హి డెలివర్డ్ ఫర్ దిస్ మూవీ సార్.